దీర్ఘశ్రేణి బహుళ రాకెట్ లాంచర్లు వ్యూహాత్మక గైడెడ్ ఆయుధాలను పరీక్షించి వారం రోజుల కాకముందే ఉత్తర కొరియా మరోసారి రెండు స్వల్పశ్రేణి క్షిపణులను పరీక్షించింది. గురువారం ప్యాంగాంగ్లోని వాయువ్య భాగంలోని సినోరి నుంచి వీటిని తూర్పు వైపుగా పరీక్షించినట్లు దక్షిణ కొరియా ఆర్మీ ప్రకటించింది. అణ్వస్త్ర సమస్యపై చర్చించేందుకు అమెరికాకు చెందిన దౌత్యవేత్త దక్షిణ కొరియా చేరుకున్న నేపథ్యంలో ఉత్తర కొరియా ఈ పరీక్ష నిర్వహించడం గమనార్హం. ఉత్తర కొరియా భూభాగం మీదుగా ఒక క్షిపణి దాదాపు 420 కిలోమీటర్లు, మరో క్షిపణి 270 కిలోమీటర్లు దూసుకెళ్లాయని తెలిసింది. అమెరికాపై ఒత్తిడి తీసుకురావడానికే ఉత్తర కొరియా మళ్లీ ఇటువంటి పరీక్షలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.